అయితే నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకు నిజంగానే ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను బరిలోకి దింపడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదని రఘురామ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్పై యుద్ధం ప్రకటించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఆయనకు షాక్ ఇచ్చింది. నర్సాపురం ఎంపీ టికెట్ విషయంలో ఆయనకు మొండి చేయి చూపించారు. దీంతో ఆయన బీజేపీపైనే నేరుగా ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. నర్సాపురం టికెట్ బీజేపీ నేత శ్రీనివాస వర్మ దక్కించుకున్నారు. మొదటి నుంచి ఆయన బీజేపీలోనే ఉండడం ప్లస్ పాయింట్ అయింది. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఆయన ఆరోపణలతో బీజేపీ టీడీపీ జనసేన నేతలు విస్తుపోతున్నారు. కూటమి పక్షాలను జగన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటూ వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టికెట్ కోసం గత 10 రోజులుగా లాబింగ్ చేశారు రఘురామరాజు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్నా, త్రిపులారికి షాక్ ఇవ్వబోతున్నా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం టెంపరరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడో అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. వాస్తవానికి తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చాలా ఆశించారు. జగన్ పాలనలో తాను చాలా కష్టాలు అనుభవించానని, జైలుకు కూడా వెళ్లానని, కానీ తనకు ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతుతో తనకు తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు రఘురామకృష్ణంరాజు. తాడేపల్లిగూడెం కూటమి సభలో పాల్గొన్న రఘురామ తప్పకుండా టికెట్ దక్కుతుందని ప్రకటించారు. కానీ ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆయన 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు.